ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, లెక్కపత్ర లేకుండా జీవించేవాళ్ళు, బాధ్యత లేకుండా జీవించేవాళ్ళు మన పై పెద్దవాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. తెలుసా మీకు, బాధ్యత లేని వాళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, లెక్కపత్ర లేకుండా బ్రతికేవాళ్ళు ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు. పైపెచ్చు కోపాన్ని ప్రదర్శిస్తారు, పైపెచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఉదాహరణకి, ఏ భర్త అయినా ఇష్టానుసారంగా జీవించేవాడు, బాధ్యత లేకుండా జీవించేవాడు, సంపాదించే డబ్బంతా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసేవాడు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏమండి ఈరోజు తారీఖు 5వ తారీఖు కదా ఇంకా జీతాలు రాలేదా అని భార్య ఒకవేళ అడిగితే ఇష్టానుసారంగా జీవించే భర్త జవాబిస్తాడంటారా? మాట్లాడరే, జవాబిస్తాడా? తోక తెగిపోయిన కోతిలాగా ఒక్కసారిగా మీదకు లేస్తాడు. నీకెందుకే జీతం ఎప్పుడు ఇస్తే నీకెందుకు? తప్పేం మాట్లాడలేదు కదండి, ఈరోజు 5వ తారీఖు వచ్చేసింది, మరి ఇంకా జీతాలు ఏమి రాలేదా ఏమిటి అడిగాను, దానికి అంత కోపం. నీకెందుకు అంటాను, జీతం వస్తే నీకెందుకు, జీతం రాకపోతే నీకెందుకు? అతడు మంచివాడు అనుకోండి, బాధ్యత గలవాడు అనుకోండి, ఏమంటాడు, జీతాలు 6వ తారీఖున ఇస్తానన్నారు లేక 7వ తారీఖున ఇస్తానన్నాడు, లేదా లేదు జీతం ఇచ్చేశారు, ఇచ్చిన వెంటనే నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను, మనకు ఎంత కావాలో అంతే తీసుకున్న వల్ల మనకు ఎంతో కొంత పొదుపు చేసుకోవచ్చు కాబట్టి నేను బ్యాంకులో దాపెట్టాను, మంచిగా సమాధానం చెప్తాడు. అంతేగా, బాధ్యత కలిగిన భార్య తన భర్త చెడిపోకూడదని, పాడైపోకూడదని, ఒకవేళ ఇంటికి ఆలస్యంగా వస్తే ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు అని అంటే బాధ్యత కలిగిన భర్త ఏం చేస్తాడు, ఆఫీస్లో కొంచెం ఎక్కువ పనుంది కాబట్టి ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది, లేదా బయలుదేరాను కానీ ఈ లోపల నా ఫ్రెండ్ ఎవరో కలిశారు వాడితో కాసేపు మాట్లాడుతూ సమయం చూసుకోలేదు అనే సమాధానం చెప్తాడు మంచోడైతే. ఈ తిరిగిపోతాడు అనుకోండి, ఈ త్రాగుబోతాడు అనుకోండి, ఈ పనికిమాలిన వేషాలు వేసేవాడు అనుకోండి, ఏమిటండి ఇంటికి ఆలస్యంగా వచ్చారు, ఏమైంది నీకెందుకే, ప్రతిదానికి ప్రశ్న, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలి, ఎందుకంత కోపం? అమ్మ సిస్టర్స్, ఒక విషయం చెప్పమంటారా, మీరు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మీ ఆయన కోపం వస్తుంది అనుకోండి, ఏదో తేడా ఉంది. ఇలా అంటే మళ్ళీ మీకు కోపం, ఎందుకు బ్రదర్ అన్ని మా పాస్వర్డ్లని లీక్ చేస్తారు మీరు? లేదు లేదు, మీకు అర్థమయ్యే విధంగా చెప్తా వినండి. ఆనాడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలా. ఎందుకంటే కయీను బుద్ధి మంచిది కాదు కాబట్టి దేవుడు కయీను అంగీకరించలా, కయీను అర్పణ అంగీకరించలా. సరే, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించేసరికి కయీనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి కయీను ఏం చేశాడు? మాటలాడి ఆ తర్వాత చంపేశాడు. కయీను, నీ తమ్ముడేడి అడిగాడు. వీడి బుద్ధి మంచిదనుకోండి, వీడు చేసింది మంచిదనుకోండి, ఏమంటాడు? ఇప్పుడు ఇంటికెళ్ళాడు, ఇప్పుడు ఇంటికెళ్ళాడు నాయన, ఆ గొర్రెలను తోలుకెళ్ళాడు, తండ్రి ఇంటికెళ్ళాడు అని చెప్తాడు. వీడి బుద్ధి మంచిది కాదు, వీడు చేసింది మంచిది కాదు. కయీను, నీ సహోదరుడు హేబేలు ఎక్కడా అని అంటే కయీను యొక్క సమాధానం ఏమిటి? ఏ హేబేలుకు నేనేమన్నా కావాలవాడినా? నేనేమో కాపలా గాయాలా? నన్ను ఎందుకు అడుగుతా నువ్వు? అర్థమైందా మీకు? బుద్ధి మంచిదైతే సాధారణంగా కోపము రాదు నాయన. నువ్వు చేసేది మంచిదైతే, నువ్వు చేసే ఉద్యోగం మంచిదైతే, నువ్వు ఖర్చు చేసే విధానం మంచిదైతే కోపం రాదు. మీరు మీ ఆవిడికి డబ్బులు ఇస్తూ ఉంటారు, ఇంటి పని ఇంటి ఖర్చులు చేయమంటారు, ఎంతో కొంత ఇస్తారు, 5,000 ఇస్తారో మరి 10,000 ఇస్తారో ఎంత ఇస్తారో. ఇచ్చిన తర్వాత అవునే నీకు మొన్న నేను 10,000 ఇచ్చా కదా ఏం చేశావు అని మీరు అడిగారనుకోండి, మీ ఆవిడ జవాబు చెప్పుకున్నా, ఏ లెక్కలు చెప్పకపోతే చచ్చిపోతారా? లెక్కలు చెప్పకపోతే నష్టమా అని ఎగిరెగిరి పడుతుంది అనుకోండి, బ్రదర్సు ఏదో తేడా? అర్థమైందా? లెక్కలు చెప్పు అన్నప్పుడు కొంచెం మనిషికి బీపీ వస్తుంది అనుకోండి, అర్థం చేసుకోండి అమ్మా తేడా. దయచేసి వినండి, ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు వస్తుంది ఆవేశం? నువ్వు బాధ్యత కలిగిన భర్తవైతే, బాధ్యత కలిగిన భార్యవైతే, నీ భర్త లేక నీ భార్య ఒక మంచి ప్రశ్న వేసినప్పుడు ఎందుకు వస్తుంది కోపం? నీకు కోపం వస్తుందంటే కారణం తెలుసా? నీకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? జవాబు చెప్పటం నీకు ఇష్టం లేదు.